వచ్చిన షరారా మోడల్, బనీటా రిఫైన్డ్ షరారా మోడల్ బ్రెస్ట్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఈ మోడల్లో 3 pieces ఉందన్నమాట. ఒకటి స్కై బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి వచ్చేసి సమ్ టైప్ ఆఫ్ పింక్ కలర్. బట్ నేను ఆ మూడిట్లో ఒకటి తీసుకున్నాను స్కై బ్లూ కలర్, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను రివ్యూలో, ఓకేనా? సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సైడ్ కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అట్ రేట్ ఆఫ్ సిహెచ్ హర్షా సోను. అండ్ మీషో యాప్ని ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో త్రూ మై రెఫరల్ లింక్ మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వారికి ఫస్ట్ 3 orders మన 20% డిస్కౌంట్ వస్తుంది. సో హరీ అప్ గాయస్, ఓకేనా? నేను నా రెఫరల్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీ షాప్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే నా రెఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అవుదాము. సో రిఫైన్డ్ షరారా మోడల్, ఇది వచ్చేసి టోటల్గా మనకి స్కై బ్లూ లైట్ బ్లూ ఆ కలర్లో ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు మొత్తం జార్జెట్ అనమాట, దీనిపైన అంతా ఎంబ్రాయిడరీ డిజైనే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ చూపిస్తాను మీకు. మనకి టాప్ షరారా మోడల్ అండ్ ఒక చిన్న ఇస్తారు, దుపట్టా ఇస్తారనమాట టాప్ అనమాట. సో అంతా కూడా మనకి స్కై బ్లూ లైట్ బ్లూ ఆ కలర్లో ఉంటుంది. దీనిపైన అంతా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు, మొత్తం కూడా వైట్ థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు. అండ్ ఎండింగ్ వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ సమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చి దానికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, కనిపిస్తుంది కదా హ్యాంగింగ్స్. సో బార్డర్ మనకి ఇలా వస్తుంది అనమాట ఎండింగ్ వచ్చేసరికి, ఎండింగ్ ఈ విధంగా ఇచ్చారనమాట. ఎండింగ్ మనకు బార్డర్ వచ్చేసి ఈ టైప్ ఉంటుంది, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉంటుంది, ఓకేనా? అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బోస్ పై వర్క్ వస్తుంది, హ్యాండ్స్ లోపల ఎలాంటి లైనింగ్ లేదు, జస్ట్ క్లాత్ ఇచ్చారు. అండ్ ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ మనకి హ్యాండ్స్ ఎండింగ్ కి బార్డర్ ఇలా వస్తుంది అనమాట, చూసారా? హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు, చాలా లవ్లీగా ఉంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తే బ్యాక్ సైడ్ ఏ టైప్ ఆఫ్ డిజైన్ ఉండదు, మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ డిజైన్ అయితే లేదనమాట. అండ్ మనకి లోపల లైనింగ్ ఇచ్చారు, లైనింగ్ కనిపిస్తుందా? ఈ టైప్ ఆఫ్ లైనింగ్ ఇచ్చారనమాట. స్టిచెస్ కూడా బాగా ఇచ్చారు, ఇంటర్లాకింగ్ స్టిచింగ్ చేసి ఇచ్చారనమాట. సో ఇది అనమాట. అండ్ మనకి సైడ్స్ కి కట్ ఇచ్చారనమాట, టాప్ కి సైడ్స్ కి కట్ ఉంటుంది. అండ్ యా, దిస్ ఈస్ అబౌట్ టాప్. అండ్ దుపట్టా చూపిస్తాను. దుపట్టా వచ్చేసి మనకి లెంత్ చాలా ఎక్కువ ఉంది, లెంత్ ఎంత ఉందో నేను చూసుకోలేదు, లెంత్ చాలా ఎక్కువ ఉంది. మొత్తం కూడా స్కై బ్లూ లైట్ బ్లూ కలర్లోనే ఉంటుంది. అండ్ దీనిపైన అక్కడక్కడ సీక్వెన్సీ వర్క్ అయితే ఇచ్చారు, సీక్వెన్సీ ఎంబ్రాయిడెడ్ వర్క్ ఇచ్చారు. అండ్ దీని లేస్, ఈ టైప్ ఆఫ్ లేస్ అయితే ఇచ్చారు మనకి, 4 sides కూడా ఈ టైప్ ఆఫ్ లేస్ ఇచ్చారు. సో చున్నీ అయితే జార్జెట్ కాబట్టి చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు చున్నీ కూడా. సో లేస్ చూసారా, లేస్ వచ్చేసి గోల్డెన్ థ్రెడ్ తో చాలా బాగుంది కదా. సో అంతా కూడా మనకి సీక్వెన్సీ వర్క్, అక్కడక్కడ సీక్వెన్సీ డిజైన్ ఇచ్చారనమాట, ఎంబ్రాయిడెడ్ ప్లస్ ఎంబ్రాయిడెడ్ కమ్ సీక్వెన్సీ. అండ్ షరారా బాటమ్, బాటమే దీంట్లో స్పెషల్ అనమాట. షరారా బాటమ్ దట్ వాస్ టూ లవ్లీ. అండ్ మనకి ఫస్ట్ వాస్ట్ దగ్గర నడుం దగ్గర మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వరకు ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి షరారా మోడల్, షరారా ఫ్రిల్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడెడ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు, అంతా కూడా ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడెడ్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఎండింగ్కి వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ లేస్ ఇచ్చారు, మనకి చున్నీకి ఏ టైప్ ఆఫ్ లేస్ ఇచ్చారో ఈ షరారా మోడల్ బాటమ్ ఎండింగ్కి కూడా ఈ టైప్ ఆఫ్ లేస్ ఇచ్చారనమాట. టోటల్లీ ఇలానే ఉంటుంది. అండ్ లోపల ఈ బాటమ్కి కూడా మనకి లైనింగ్ అయితే ఇచ్చారు, కనిపిస్తుంది కదా, బాటమ్ కూడా లైనింగ్ ఇచ్చారు. అండ్ షరారాకి, షరారా మీన్స్ నథింగ్ బట్ ఫ్రిల్, ఇంత బాగా ఒక్కొక్క లెక్కి ఇంత బాగా ఫ్రిల్ ఉంటుందన్నమాట. సో ఈ టైప్ ఈ సైడ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో షరారా కూడా లోపల లైనింగ్ ఇచ్చారు, ఇట్ వాజ్ రియల్లీ టూ లవ్లీ వన్, చాలా బాగుంది. అండ్ కనిపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ వచ్చేసి లేస్ ఇచ్చారు, ఈ జాయింట్ దగ్గర అయితే లేస్ ఇచ్చారు మనకి మంచిగా. సో దట్ వాజ్ రియల్లీ వెరీ గుడ్ లుకింగ్ వన్, నేనైతే బాగాలేదని చెప్పాను, చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటి అంటే మెయిన్గా నేను ఇందులో
ఒక సైజ్ బుక్ చేస్తే ఇంకొక సైజ్ వచ్చింది నాకు, ట్రిపుల్ డబల్ ఎక్సెల్ వచ్చింది. చూసారా నాకు, మీరు అబ్జర్వ్ చేశారా లేదో టాప్ కి? సో నాకు డబల్ ఎక్సెల్ సైజ్ లో వచ్చింది. ఇది చాలా అంటే చాలా లూజ్ అవుతుంది నాకు అస్సలు. నాది సైజ్ వచ్చేసి మీడియం ఆర్ స్మాల్, అంతేగానే నేను ఎక్సెల్ అసలు నా సైజే కాదు. ఇది వేసుకుంటే నేను దీంట్లో మునిగిపోతాను అనమాట. సో అందుకే నేనైతే వేసుకొని చూపించలేదు ఈ డ్రెస్. బట్ ఓవరాల్ గా మోడల్ అయితే బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కలర్ నాకు చాలా డల్ అనిపించింది. ఇది ఎందుకో, నాకు వచ్చినదే అలా వచ్చిందా లేక, అంటే నేను ప్రీవియస్ రివ్యూస్ చూసాను అనమాట. ఈ అంటే నేను రివ్యూస్ చూసాను ప్రీవియస్ గా వేరే వాళ్ళది, ఇదే డ్రెస్ చాలా మంది రివ్యూ అయితే ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా డ్రెస్ అనేది చాలా బాగా వచ్చింది, కలర్ బాగుంది, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. నాకు కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, బట్ నాకు కలర్ దగ్గర కొంచెం ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపించింది అనమాట. కలర్ అంతగా నచ్చలేదు నాకు, అంత బ్రైట్ అంటే లైట్ కలరే, బట్ ఇది సమ్ వాట్ డల్ అయిపోయింది అనమాట. బ్రైట్ కలర్ అని నేను చెప్పాను, లైటే కానీ డల్ అయిపోయింది నాకు ఎందుకో. ఫొటోస్ కి అంత బాగా పడట్లేదు, డల్ అయిపోయింది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ లైటింగ్స్ కి మీకు ఈ కలర్ బాగా కనిపించవచ్చు, ఈ లైటింగ్స్ కి కలర్ బాగా కనిపిస్తుంది, బట్ రియల్ గా చూస్తే మాత్రం ఇది చాలా డల్ అనిపిస్తుంది కలర్. అంటే అదే అనమాట నేను చెప్పాలనుకునేది. సో రియల్ గా చూస్తే ఫొటోస్ కి కూడా నార్మల్ గా దిగితే కూడా ఇది చాలా డల్ అనిపిస్తుంది. నిజంగా ఇంత లుక్ అయితే లేదు. ఏమంటే ఇప్పుడు లైట్ వేసినాను కాబట్టి లైటింగ్స్ కి అలా కనిపిస్తుంది, కానీ అంతగా అయితే లేదనమాట. చూడండి ఈ లైటింగ్స్ కి ఎంత బ్రైట్ గా అనిపిస్తుంది, కానీ ఫొటోస్ కి వేసుకొని దిగుతుంటే అసలు ఏం ఇంత కూడా లేదు, అసలు ఇంత కూడా కనిపించట్ల. చాలా లైట్ ఉంది, చాలా లైక్ లైట్ పడుతుంది, ఎందుకో మాస్క్ అయినట్లు అనిపిస్తుంది అనమాట. అండ్ నాకు నాకు ఒక్కటే ఇలా వచ్చిందా లేకపోతే ఏమైందో తెలీదు. బట్ సైజ్ కూడా నేను పెట్టిన సైజ్ అయితే రాలేదు, డబల్ ఎక్సెల్ వచ్చింది. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ ఫర్ దిస్, బట్ ఓవరాల్ గా చూస్తే క్యాటలాగ్ పిక్ లో ఎలా ఉందో అలానే వచ్చిందనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ డిజైన్ సీక్వెన్స్ ఎంబ్రాయిడెడ్ వర్క్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ వచ్చింది. బట్ కలరే నాకు కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట కలర్ నుంచి నాకు. సో అందుకే సైజ్ కూడా నాకు సరిగ్గా సెట్ అవ్వదు కాబట్టి నేను దీన్ని వెనక్కి పంపించాల్సి వస్తుంది అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో 1638 కి బై చేశాను, చాలా బాగుంది. బట్ ఓన్లీ కలర్ వాజ్ డిసప్పాయింటెడ్ మీ అ లాట్ అనమాట. సో మీకు కూడా ఈ డ్రెస్ నచ్చితే మీరు కూడా కొనాలి అనుకుంటే ఈ డ్రెస్ యొక్క కోడ్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేస్తాను. ఒకసారి వెళ్ళి నా డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి తర్వాత కోడ్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? అండ్ మీకు ఈ కోడ్ ద్వారా ఈ డ్రెస్ దొరకలేదు అంటే నేను ఒకసారి మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, నేను మీకు పిక్ షేర్ చేస్తాను, ఓకేనా? దట్స్ వాట్. అండ్ ఎస్, మీషోలో నేను ప్రీవియస్ గా చేసిన రివ్యూస్ కూడా, ఈ డ్రెస్ కనిపిస్తుంది కదా, ఈ టాప్ వచ్చేసి కూడా నేను మీషోలోనే బై చేశాను. దట్ వాజ్ వెరీ వెరీ ప్రెటీ లుకింగ్ టాప్ అనమాట. నాకు ఈ టాప్ అంటే పర్సనలీ వెరీ వెరీ ఇష్టం అనమాట. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. యాక్చువల్లీ ఇది హాఫ్ షోల్డర్, బట్ నేను హాఫ్ షోల్డర్స్ అట్లా వేసుకోను కాబట్టి ఇలా పైకి పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు మోడల్ నచ్చింది అనమాట. సో దిస్ ఇస్ టోటలీ నెట్టెడ్ వన్, దీని పిక్ కూడా మీకు పక్కన కనిపిస్తూ ఉంటుంది. సో దీని రివ్యూ కూడా నేను పక్కన మీకు షేర్ చేస్తాను, ఐ మీన్ పక్కన అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో షేర్ చేస్తాను, మీకు వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగుంది టాప్ అయితే, చాలా రీజనబుల్ రేట్ తో వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది చాలా రీజనబుల్ రేట్ తోనే వచ్చింది మనకి ఈ షరారా మోడల్. బట్ చెప్పాను కదా ఓన్లీ కలర్, అంతే, ఇంతకు మించి ఏం లేదు, సేమ్ యాస్టిస్ అంతా అలాగే ఉంది. అండ్ ఎస్ గైస్, ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అట్ రేట్ ఆఫ్ సిహెచ్ హాష్టాసోను. నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. అండ్ ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నాను నేను, అట్ రేట్ ఆఫ్ సిహెచ్ గీతా. అందులో ఉండే నేను డాన్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి, ఓకేనా? అండ్ ఎస్, మీషో యాప్ని ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో త్రూ మై రెఫరల్ లింక్ డౌన్లోడ్ మీషో యాప్, హరి యాప్ గైస్, ఎందుకంటే మనకి చాలా మంచి మోడల్స్ దొరుకుతున్నాయి మీషో యాప్లో. నేను ఎస్ ఎన్నో యాప్స్ సెర్చ్ చేశాను, బట్ మీషోలో దొరికిన అన్ని మోడల్స్, మీషోలో ప్రోడక్ట్ వచ్చినంత క్వాలిటీ వేరే దాంట్లో నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. జెన్యున్లీ ఐఎమ్ సేయింగ్ అనమాట. సో పర్సనలీ ఐ లవ్ మీషో, నాకు ఎంతో యూస్ఫుల్ అయింది. మంచి మంచి డిఫరెంట్ మోడల్స్ అయితే మీషోలో ఉన్నాయి, శారీస్ కానివ్వచ్చు ఏదైనా కానివ్వచ్చు, డిఫరెంట్ మోడల్స్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మీషోలో మనకి అవైలబుల్ ఉన్నాయి, విత్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ విత్ గుడ్ క్వాలిటీ విత్ రీజనబుల్ రేట్.
అంతా కూడా బాగుంది మీషోలో. సో మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు మీషో యాప్లో. ఈ మధ్య టీవీలో యాడ్స్ చూస్తున్నారు, యూట్యూబ్లో యాడ్స్ చూస్తున్నారు. సో మీషో యాప్ ద్వారా మనం రీసెల్లింగ్ కూడా చేసుకొని మనం ఇన్కమ్ పెంచుకోవచ్చు అనమాట. అండ్ దాట్స్ వాట్ అబౌట్ ఫర్ టుడేస్ వీడియో. ఓకేనా, నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.